వెల్కమ్ టు వైజాగ్ టెక్అప్ అండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎలక్ట్రికల్ బేసిక్స్ మీద దీనికన్నా ముందు ఒక వీడియో పెట్టడం జరిగిందండి, బుల్లెట్ పాయింట్స్ అని చెప్పేసి మనం చేయడం జరిగింది. ఈ బుల్లెట్ పాయింట్లో అవుతున్న ప్రతి పాయింట్ కూడా మీకు ఒక ఆబ్జెక్ట్ క్వశ్చన్ వచ్చేలాగానే చెప్పడం జరుగుతుందండి. సో బేసిక్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే డీసీ మిషన్స్ గురించి చెప్దామండి. డీసీ మిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ డీసీ మిషన్స్లో మనకు మెయిన్ రెండు ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే డీసీ జనరేటర్ ఉంటుంది, సో ఇందులో డీసీ మోటార్ ఉంటుంది. సో రెండు ఉంటాయండి, ఒకటి డీసీ జనరేటరు, రెండు డీసీ మోటారు. ఫ్రెండ్స్, డీసీ జనరేటర్ అయినా డీసీ మోటార్ అయినా కన్స్ట్రక్షన్ వైజ్ రెండు సేమ్ ఉంటాయండి. సో జనరేటర్ ఏం చేస్తుందంటే మెకానికల్ ఎనర్జీ తీసుకుని మనకి అవుట్పుట్ ఎలక్ట్రికల్ అవుట్పుట్ ఇస్తుంది. అదే మోటార్ మీరు తీసుకుంటే మోటార్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుని మనకి అవుట్పుట్ మెకానికల్ అవుట్పుట్ అనేది వస్తుందండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే జనరేటర్ చూద్దాం. ప్రతి జనరేటరు మోటారు ఎలాగుంటాయంటే దీని నుంచి దీనికి ఒక మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుందండి. మిర్రర్ ఇమేజ్ అంటే క్వైట్ రివర్స్లో ఉంటుంది. అంటే ఎలాగ జనరేటర్ తీసుకుంటుంది మెకానికల్ పవరు, ఎలక్ట్రికల్ పవర్ ఇస్తుంది, రివర్స్ చేస్తే ఏమవుతుందండి, ఇది ఎలక్ట్రికల్ పవర్ తీసుకుని మెకానికల్ పవర్ అవుట్పుట్ అనేది మనకి మోటార్ అనేది ఇస్తుంది. సో ఏదైనా ఒక జనరేటర్ మనం ఆపరేట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ మనకు ఫెరడేస్ లాస్ ఏం చెప్తుందండి, ఒక కండక్టరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ ఉంది, ఈ కండక్టర్ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కట్ చేసిందో అప్పుడు ఇందులో మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో అలా ఇండ్యూస్ అవ్వాలంటే ఈ కండక్టర్కి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి కూడా మధ్యన రిలేటివ్ మోషన్ అనేది ఉండాలి, రెండింటికి మధ్యన రిలేటివ్ మోషన్ ఉండాలన్నమాట. సో ఆ రిలేటివ్ మోషన్ ఎలా వస్తుందంటే మనం కండక్టర్ని తిప్పుతాం, రొటేట్ చేసి మనకి రిలేటివ్ మోషన్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకుంటాం అంటే. సో అంటే ఎనీ మిషను మనకి వర్క్ చేయాలి, మనకి పవర్ అవుట్పుట్ రావాలన్నా లేదంటే అదే ఎలక్ట్రికల్ పవర్ రావాలన్నా లేదంటే మెకానికల్ అవుట్పుట్ రావాలన్నా మనకి ఏం కావాలండి, ఫస్ట్ మనకి సెట్ ఆఫ్ కండక్టర్స్ ఉండాలి, రెండోది ఏంటండి ఫ్లక్స్ ఉండాలి, అంతే కదా, రెండోది ఫ్లక్స్ ఉండాలి, మూడోది ఏంటి ఉండాలండి, రెండింటికి మధ్య రిలేటివ్ స్పీడ్ అనేది ఉండాలి. అంటే రిలేటివ్ స్పీడ్ అంటే ఏం లేదండి, ఒకటి తిరిగితే ఒకటి కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. మనం ఒకవేళ కండక్టర్ని తిప్పామనుకోండి, కండక్టర్ని తిప్పితే కాన్స్టెంట్ ఫ్లక్స్ కావాలి. అలా కాకుండా ఫ్లక్స్ కాన్స్టెంట్గా ఉందంటే కండక్టరు ఒకవేళ కాన్స్టెంట్గా ఉందంటే ఫ్లక్స్ రొటేట్ అవ్వాలన్నమాట. సో ఈ రెండు రకాలు కూడా మనకి కావాలండి. ఎనీ మిషన్, మీరు ఏ మిషన్ తీసుకున్నా మనకి ఇవన్నీ మ్యాండేటరీ. ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి, రెండోది ఏంటండి గ్రూప్ ఆఫ్ కండక్టర్స్ కావాలి, రెండోది మనకి రెండింటి మధ్య కూడా మిషన్ ఉండాలన్నమాట. సో వీటి ఇవి ఫీల్డ్ తీసుకుంటాము, అలాగే మనము రిలేటివ్ మోషన్ తీసుకుంటాము, నెక్స్ట్ ఏం చేస్తామండి ఫ్లక్స్ తీసుకుంటాం. ఫ్లక్స్ అంటే ఇన్ ద సెన్స్ ఫీల్డ్, మూడోది కండక్టర్ అనమాట. సో ఈ మూడింటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో పెడతామండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫీల్డ్ సిస్టమ్ తీసుకోండి. ఈ ఫీల్డ్ సిస్టమ్ దేనికంటే మనకి కావాల్సిన ఫ్లక్స్ క్రియేట్ చేయడానికి ఫీల్డ్ సిస్టము కావాలన్నమాట. ఈ ఫ్లక్స్ అనేది డీసీ మిషన్ అయితే మనకి కాన్స్టెంట్ ఫ్లక్స్ కావాలి. ఎప్పుడు కూడా ఆర్మేచర్ తిరుగుతుంది అంటే ఫ్లక్స్ కాన్స్టెంట్ ఫ్లక్సే కావాలి. మీరు ఆర్మేచర్ని కూడా తిప్పి అలాగే దానికి ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ఇచ్చారనుకోండి, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని చెప్పి రెండు ఉంటాయండి. డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చేసరికి ఖచ్చితంగా కాన్స్టెంట్ ఫ్లక్స్ ఉండాలన్నమాట. అదే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి అయితే మనకి ఫ్లక్స్ అన్నది వేరియబుల్ ఫ్లక్స్ ఉండాలి. అందుకే మీరు చూస్తే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ట్రాన్స్ఫార్మర్లో మనకి ఓన్లీ ఏసీ ఫ్లక్సే ఉంటుందండి. సో ఇది మళ్ళీ కాన్సెప్ట్ వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంది, మనం సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. సో ఫీల్డ్ సిస్టమ్ అంటే మనకి ఏంటంటే ఫ్లక్స్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే కండక్టర్స్ మనకు కావాలి కదండి, సెట్ ఆఫ్ కండక్టర్స్ కావాలి కదా. సో ఆ కండక్టర్స్ అనేవి గాల్లో ఉంచలేం కదా, వాటిని ఎక్కడో దగ్గర మనం ప్లేస్ చేయాలి. ఆ ప్లేస్ చేయడానికి మనం
ఆర్మేచర్ కోర్ వాడతాం దేనికండి, కండక్టర్స్ని ప్లేస్ చేయడం కోసం. నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్ కావాలి కాబట్టి మనకి జనరేటర్లు ఏం చేస్తామండి, రోటార్ని తిప్పుతాం అన్నమాట, జనరేటర్ని రోటార్ని తిప్పుతాం. సో డీసీ జనరేటర్కి వచ్చేసరికి మనకి కండక్టర్ ఎప్పుడైతే ఫ్లక్స్ని కట్ చేసిందో టెనడెస్ల లాస్ ప్రకారం ఏమవుతుందండి, ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూజ్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూజ్ అవుతుంది ఎక్కడ ఇండ్యూజ్ అవుతుందండి, ఆర్మేచర్లో ఇండ్యూజ్ అవుతుంది. ఆర్మేచర్లో ఏముంటాయి, కండక్టర్స్ ఉంటాయి. ఆ కండక్టర్స్ మనం ఏమంటాం, ఆర్మేచర్ కండక్టర్స్ అని చెప్పి అంటామండి. సో ఈవెన్ ఇది మనకి డీసీ జనరేటర్ అయినా కానీ ఆర్మేచర్లో ఇండ్యూజ్ అయిన ఈఎంఎఫ్ మటుకు ఏసీ వోల్టేజే ఇండ్యూజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈవెన్ మనకిది డీసీ మెషిన్ అయినా మనకి ఇండ్యూజ్ అయిన ఈఎంఎఫ్ మటుకు ఏసీయే ఇండ్యూజ్ అవుతుందని. తర్వాత మనం ఏం చేస్తామంటే కామ్యుటేటర్ అనేది ఒక రొటేటింగ్ స్విచ్ అండి. ఇది ఏం చేస్తుందంటే ఈ డీసీ ఈ ఏసీ ఇండ్యూస్ అయిన దాన్ని డీసీ కింద కన్వర్ట్ చేస్తుంది, ఎందులోని జనరేటర్లో. అదే మోటార్లో చూసుకుంటే ఇచ్చిన డీసీ సప్లైని ఏసీ సప్లై కింద కన్వర్ట్ చేస్తుంది, ఎందులోనండి, మోటార్లో. సో జనరేటర్లో కండక్టర్ కట్ చేస్తే ఈఎంఎఫ్ వస్తుంది. మోటార్కి వచ్చేసరికి ఏంటండి, కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ఎప్పుడైతే ఫ్లక్స్ని కట్ చేస్తుందో అందులో ఫోర్స్ అనేది వస్తుంది అన్నమాట. సో మనం ఒక ఇంపార్టెంట్ వన్ మార్క్ బిట్ ఏంటంటే డీసీ జనరేటర్కి వచ్చేసరికి మనకి జనరేటర్ అండ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ మనం తెలుసుకోవాలనుకుంటే ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ వాడతామండి, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. అదే డీసీ మోటారు మనకి ఫోర్స్ డైరెక్షన్ తెలియాలనుకుంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడతారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఫర్ డీసీ జనరేటర్స్, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఫర్ డీసీ మోటార్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దీని గురించి చాలాసార్లు మనకి వన్ మార్క్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఇది మెయిన్ అండి. సో మనకు కావాల్సింది ఏంటంటే ఫీల్డ్ కావాలి, ఆర్మేచర్ కావాలి, నెక్స్ట్ రొటేషన్ కూడా కావాలండి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఆర్మేచర్లో ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది, అలాగే కాంపిటేటర్ గురించి కూడా చెప్పాను కదండి. సో ఇప్పుడు ఆర్మేచర్ మనకి డీసీ మెషిన్లో ఖచ్చితంగా రొటేటింగ్ ఆర్మేచరే ఉండాలండి, ఎందుకంటే రొటేటింగ్ ఆర్మేచర్ లేకపోతే మనకి కామ్యుటేషన్ యాక్షన్ జరగదు. సో కామ్యుటేటర్ యాక్షన్ జరగకపోతే మనకి అవుట్పుట్ డీసీ రాదనమాట. సో డీసీ మెషిన్స్ ఎప్పుడూ కూడా ఆల్వేస్ రొటేటింగ్ ఆర్మేచరే ఉండాలి. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ అండి. రొటేటింగ్ ఆర్మేచర్ ఉంటేనే మనకి కామ్యుటేటర్ యాక్షన్ జరిగి మనకి అవుట్పుట్ అనేది తీసుకుంటాం. అయితే ఇప్పుడు రొటేటింగ్ పార్ట్ నుంచి ఇది రోటర్ తిరుగుతుందండి, ఈ రొటేటింగ్ పార్ట్ నుంచి మనం సప్లై తీసుకోవాలనుకుంటే ఎలాగండి, దానికోసం బ్రషెస్ వాడతాం అన్నమాట. ఈ బ్రషెస్ రెండు కూడా ఫిక్స్గా ఉంటాయి, ఈ మధ్యలో రోటార్ అనేది తిరుగుతుంటుందండి. సో ఇక్కడ నుంచి మనం సప్లై తీసుకుంటాం. సో ఇక్కడ జనరల్గా ఈ బ్రషెస్ ఏం వాడతారంటే కార్బన్ బ్రషెస్ వాడతారు, చాలా చాలా ఇంపార్టెంట్, కార్బన్ బ్రషెస్ వాడతారండి. ఎందుకంటే ఇది సెల్ఫ్ లూబ్రికేట్ కింద పనిచేస్తుంది, అలాగే కామ్యుటేషన్ యాక్షన్ జరిగినప్పుడు చాలా స్మూత్గా స్పార్క్ లేకుండా కూడా ఇది మనకి ఇచ్చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇది బ్రషెస్ గురించి అంటే, సో మనం జనరేట్ అయిన ఈఎంఎఫ్ని త్రూ బ్రషెస్ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటామని తెలిసింది. అయితే నెక్స్ట్ ఆర్మేచర్ ఉంది కదండి మనకి, ఆర్మేచర్లో కండక్టర్స్ని మనం ఎలా పడితే అలాగా ప్లేస్ చేయి. ఒక రెండు రకాలుగా మనం వాటిని ప్లేస్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఒకదాన్ని ఫస్ట్ ల్యాప్ వైండింగ్ అంటారు. రెండోది ఏంటంటే వేవ్ వైండింగ్, అంటే ఆర్మేచర్లో ఉన్న కండక్టర్స్ని ల్యాప్ వైండింగ్ ద్వారా ప్లేస్ చేస్తాము, లేదంటే వేవ్ వైండింగ్ ద్వారా ప్లేస్ చేస్తాం. అలాగే మనకి ఫీల్డ్ కావాలి కదండి, ఫీల్డ్ కావాలంటే మనకి ఏం చేయాలి, ఫ్లక్స్ జనరేట్ అవ్వాలంటే మనం స్టేటర్ పోల్స్ ఉంటాయండి. ఈ స్టేటర్ పోల్స్ ఏంటంటే, ఎందుకంటే మనకి జనరేటర్ యాక్షన్ జరగాలంటే ఏం చేయాలండి, మనం చూడండి ఒక కండక్టర్ ఉంది, ఇదొక కండక్టర్ మనం ఇదొక పోల్, నార్త్ పోలు సౌత్ పోల్ అనుకుందాం. నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటే మనకి ఫ్లక్స్ ఎప్పుడు కూడా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి మూవ్ అవుతుంటుంది. సో ఫ్లక్స్ ఇలాగా మూవ్ అవుతుంది. ఈ మధ్యలో నేను ఏం చేశానండి, ఈ మధ్యలో కండక్టర్ని ప్లేస్ చేశాను. సో మనకి ఫారడేస్ లాస్ ఏం చెప్తుంది, ఈ కండక్టర్ ఎప్పుడైతే ఈ ఫ్లక్స్ని కట్ చేసిందో ఈ కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అలాగే ఈ కండక్టర్ అనేది రొటేషన్లో ఉండాలి, ఉంటేనే ఈ రెండింటికి మధ్య రిలేటివ్ మోషన్ వస్తుంది.
సో మనకి ఇక్కడ ఫీల్డ్ నార్త్ పోల్ సౌత్ పోల్ నుంచి ఫ్లక్స్ ట్రావెల్ అవుతుంది. సో ఈ పోల్స్ ఎలాగ వస్తాయి? ఇప్పుడు ఈ పోల్స్ లేవనుకోండి మనకు ఫ్లక్స్ జనరేట్ అవ్వదు కదా. సో ఈ పోల్స్ కోసం మనం ఫీల్డ్ పోల్స్ అని చెప్పేసి రెండు పోల్స్ ప్లేస్ చేస్తామండి. సో ఇవి ఏంటంటే ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అనమాట. సో దీనికి ఒక మనం వైండింగ్ ప్లేస్ చేసి దీన్ని సప్లై ఇస్తే ఇందులో కరెంట్ ఫ్లో అవడం వల్ల ఇందులో మ్యాగ్నటైజింగ్ ఎంఎంఎఫ్ రావడం వల్ల మనకి ఫ్లక్స్ అనేది వస్తుంది. సో మ్యాగ్నటైజింగ్ ఎంఎంఎఫ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ట్రాన్స్ఫార్మర్స్లో నేర్చుకున్నాం, మీకు కావాలంటే అక్కడి నుంచి చూడండి. సో ఈ ఫీల్డ్ పోల్స్కి మనం వైండింగ్ ప్లేస్ చేస్తాం. సో ఈ వైండింగ్ ఎలా ప్లేస్ చేస్తారంటే కాన్సెంట్రిక్ వైండింగ్ అంటారు. అంటే ఒక్క దగ్గర ఇలా కాన్సన్ట్రేషన్ అయ్యి ఉంటుంది అనమాట. దీనికి మనం ఈ ల్యాప్ వైండింగ్ వేవ్ వైండింగ్ లాగా ఫీల్డ్కి ఏమి ఉండదండి, జస్ట్ కాన్సెంట్రిక్ వైండింగ్ అంటారు. అదే ఆర్మేచర్కి వచ్చేసరికి ల్యాప్ వైండింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకోటి వేవ్ వైండింగ్ ఉంటుంది. సో ఈ ల్యాప్ వైండింగ్ ఎలా ప్లేస్ చేస్తారు, వేవ్ వైండింగ్ ఎలా ప్లేస్ చేస్తారో ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఫ్రెండ్స్ ఇది మీకు జస్ట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుని వెళ్ళిపోతున్నానండి, కొద్దిగా స్పీడ్గా ఉంటుంది. ఫస్ట్ వేవ్ వైండింగ్ చూద్దామండి. ఫస్ట్ వేవ్ వైండింగ్ ఎలాగంటే ఇప్పుడు మనం ఏం చెప్పామండి, జస్ట్ ఇది బ్రష్, ఇది ఒక బ్రష్, బ్రష్ నుంచి మనం కరెంట్ కలెక్ట్ చేసుకుంటాం. సో వేవ్ వైండింగ్ వచ్చేసరికి ఏంటంటే రెండే ఉంటాయండి, వైండింగ్ అంతా కూడా రెండే పాత్స్ ఉంటాయి. ఇదొక పాత్ ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ తీసేసుకుంటాం. సో ఇది పాజిటివ్ కరెంట్ వస్తుంది, ఇది నెగిటివ్ కరెంటు ఇన్ అవుతుంది అనమాట. ఇదేంటి వేవ్ వైండింగ్. అదే ల్యాప్ వైండింగ్ వచ్చేసరికి ఏంటంటే, ల్యాప్ వైండింగ్ వచ్చేసరికి ఈ ప్యారల్ పాత్స్ అనేవి, ఇదొక పాత్ని చూసారా, ఈ ప్యారల్ పాత్స్ పోల్స్ ఎన్ని ఉన్నాయి అన్ని ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పోల్స్ 4 ఉన్నాయి అనుకోండి. సో ఈ పాత్స్ కూడా, ఈ వైండింగ్ కూడా 4 భాగాలుగా ప్లేస్ చేస్తారనమాట. ఇలాగొకటి ప్లేస్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ బ్రష్ నుంచి మనం అవుట్పుట్ తీసుకుంటాం. ఓకే, తీసుకుని ఇది లోడ్ కనెక్ట్ చేస్తాం అనమాట. సో ల్యాప్ వేవ్ వైండింగ్ వచ్చేసరికి పాత్స్ 2 ఉంటాయి, ల్యాప్ వైండింగ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయో అన్నుంటాయి అనమాట. ఇది మనకి వైండింగ్ వర్క్. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది, అన్ని ప్లేస్ చేస్తాము మనం, ఈఎంఎఫ్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఈఎంఎఫ్ జనరేట్ అయిన వాల్యూ ఎంత, ఆ ఈఎంఎఫ్ ఎంత జనరేట్ అవుతుంది, ల్యాప్ వైండింగ్లో అయితే ఎంత జనరేట్ అవుతుంది, వేవ్ వైండింగ్లో ఎంత జనరేట్ అవుతుంది, దాని గురించి చూద్దామండి. ఏదైనా మనకి అల్టిమేట్ కావాల్సింది ఏంటంటే ఈఎంఎఫ్ కదా. సో జనరేటెడ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈజీ పై జెడ్ ఎన్ డివైడెడ్ బై 60 × P/A అండి. ఇక్కడ ఫై అంటే ఫ్లక్స్ పర్ పోల్, జెడ్ అంటే నెంబర్ ఆఫ్ కండక్టర్స్, ఎన్ అంటే స్పీడ్ అండి, రోటర్ తిరిగే స్పీడ్, అలాగే ఏ అంటే ప్యారలల్ పాత్స్, పి అంటే పోల్స్, నెంబర్ ఆఫ్ పోల్స్ అండి. సో ఇది ల్యాప్ వైండింగ్ అయింది అనుకోండి, A = ల్యాప్ వైండింగ్లో నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్, యాక్చువల్గా A = M × P అంటారండి. సో ఇక్కడ ఎం అంటే ఫ్యాక్టర్ ఏంటంటే మనకి సింప్లెక్స్ వైండింగ్ అయితే 1 అవుద్ది, డూప్లెక్స్ అయితే 2 అవుతుంది. కానీ జనరల్గా సింప్లెక్స్ వైండింగ్ గురించి మనకు క్వశ్చన్ అడుగుతారండి, మెన్షన్ చేయకపోతే సింప్లెక్స్ తీసుకోవచ్చు. M = 1 ఫర్ సింప్లెక్స్, M = 2 ఫర్ డూప్లెక్స్, M = 3 ఫర్ ట్రిప్లెక్స్, ఇలాగ ఉంటుంది అనమాట. సో జనరలైజ్డ్ ఫార్ములో A = M × P అనమాట. ల్యాప్ వైండింగ్లో A = M × P, జనరల్గా M = 1 తీసుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ పారలల్ పాత్స్ నెంబర్ ఆఫ్ పోల్స్. అదే వేవ్ వైండింగ్ అయితే A = 2 × M. ఇలా ఇక్కడ కూడా M = 1 ఫర్ సింప్లెక్స్. సో వేవ్ వైండింగ్లో సింప్లెక్స్ వైండింగ్ ఉంటే A = 2 అయిపోద్ది అనమాట. ఇది ల్యాప్ అండ్ వేవ్ గురించి అండి, ఇది జనరేటెడ్ వోల్టేజ్ గురించి అండి. సో నెక్స్ట్ కమింగ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి ల్యాప్ వైండింగ్ వేవ్ వైండింగ్ రెండు ఉన్నాయి కదండి. వేవ్ వైండింగ్ ఏంటంటే మనకి గ్యాప్స్ వస్తాయి, వేవ్ వైండింగ్ మొత్తం ఫిల్ చేసినా కానీ, అంటే వైండింగ్ మొత్తం ప్లేస్ చేసిన మనకి కొన్ని గ్యాప్స్ వస్తాయండి. సో ఆ గ్యాప్స్ మనం, ఆ గ్యాప్ ఖాళీగా ఉంటే మనకి అన్బ్యాలెన్స్ అయిపోద్ది కాబట్టి మనం డమ్మీ కాయిల్స్ ఎందులో వాడతామండి, వేవ్ వైండింగ్. ఇది ఒక ఆబ్జెక్ట్ కోసం. అదే ల్యాప్ వైండింగ్ వచ్చేసరికి ల్యాప్ వైండింగ్ కంప్లీట్ వైండింగ్ అని కూడా అంటారు, ఎందుకంటే వైండింగ్లో ఎక్కడ ఖాళీ ఉండదు అనమాట. సో కంప్లీట్ వైండింగ్ ఉంటుంది, కానీ ఏమైపోద్ది అంటే మనకి ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉండదు కాబట్టి దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈక్వలైజర్ రింగ్స్ దీంట్లో వాడతారు అని అడుగుతారని క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ల్యాప్ వైండింగ్ అనమాట. సో ఇది ల్యాప్ వైండింగ్ వేవ్ వైండింగ్ వచ్చేసరికి బ్రీఫ్గా డిస్కషన్ అండి. నెక్స్ట్ ఇంకోటి, ల్యాప్ వైండింగ్ దేనికి వాడతారంటే ఎక్కడైతే హై కరెంట్ మనకి అవసరమో అక్కడ ల్యాప్ వైండింగ్ వాడతారు,
వేవ్ వైండింగ్ వచ్చేసరికి మనకి వేవ్ వైండింగ్ వచ్చేసరికి హై వోల్టేజ్ దగ్గర వాడతారండి. జనరల్గా హై కరెంట్ అంటే మనకి వెల్డింగ్ 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 జనరేటర్లో వాడతారనమాట. అది దీని మీద కూడా క్వశ్చన్ అడుగుతారండి. ఇంపార్టెంట్ ల్యాప్ వైండింగ్ ఎక్కడైతే హై కరెంట్ అప్లికేషన్ కావాలో అక్కడ ల్యాప్ వాడతారు, అలాగే వేవ్ వైండింగ్ హై వోల్టేజ్. సో సేమ్ వైండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కండక్టర్స్ తీసుకున్నారనుకోండి, ఒక 100 కండక్టర్స్ తీసుకుని ల్యాప్లో కనెక్ట్ చేస్తే మనకి ఏమవుద్దంటే హై కరెంట్ అవుట్పుట్ వస్తుంది, వేవ్లో కనెక్ట్ చేస్తే ఏమవుద్దంటే హై వోల్టేజ్ వస్తుంది అనమాట. సేమ్ 200 కండక్టర్స్ ఉన్నప్పుడు మాత్రమేనండి ఇలాగ వస్తుంది. సో మనకి ఇచ్చిన వైండింగ్ని మనకు నచ్చినట్టు ల్యాప్లో కనెక్ట్ చేసుకోవచ్చు, వేవ్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా పవర్ మటుకు అవుట్పుట్ పవర్ సేమ్ వస్తుందండి. ఒకటేమో వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది, ఒక దానికేమో కరెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈఎంఎఫ్ ఎక్కువ ఉన్న దానికి ఎలాగుందండి, కరెంట్ తక్కువ ఉంది. సో ఏ ఎక్కువ కరెంట్ తక్కువ, ఇంకో దానికి ఈ తక్కువ ఐ ఎక్కువ, సో రెండు కూడా బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. ఇది బ్రీఫ్గా జనరేటర్ దాని కన్స్ట్రక్షన్, నెక్స్ట్ దాని ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్ అన్నీ చెప్పుకుంటూ రావడం జరిగిందండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, జనరల్గా మనకి ఇలా ఉంటుందండి, మధ్యలో రోటర్ ఉంటుంది, ఇక్కడ బ్రష్లు ఉంటాయి, రోటర్ ఉంటుంది, బ్రష్లు ఉంటాయి, బ్రష్లు ఉంటాయి, ఇక్కడ 4 పోల్స్ అండి ఇవి. జనరల్గా మనకి ఫ్లక్స్ అనేది నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఇలా ట్రావెల్ అవుతుంటుందండి. సో ఇక్కడ ఫ్లక్స్ చూసారా, ఫ్లక్స్ ఇలా వచ్చి మళ్ళీ ఇలా ట్రావెల్ అవుతుంది చూసారా. ఈ పార్ట్ని మనం యోక్ అంటామండి. ఇదంతా కూడా యోక్ అనేది దేంతో తయారు చేస్తారనేది కూడా మనకి క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. ఇది జనరల్గా క్యాస్ట్ స్టీల్తో తయారు చేస్తారండి, క్యాస్ట్ స్టీల్ యోక్ అన్నది. అలాగే ఆర్మేచర్ కూడా మనకి ఆర్మేచర్ ఇది కదండి, ఇక్కడ కండక్టర్స్ ఉంటాయి కదా, ఈ ఆర్మేచర్ ఏంటంటే లామినేషన్ చేస్తారండి, లామినేషన్ చేస్తారు. సేమ్ మన ట్రాన్స్ఫార్మర్లో నేర్చుకున్నట్టు, ఎందుకంటే ఎడ్డీ కరెంట్ లాస్ని తగ్గించడం కోసం అనమాట. సో ఈ యోక్ అనేది క్యాస్ట్ స్టీల్ తయారు చేస్తారండి. ఇక్కడ ఫ్లక్స్ అనేది సగం పార్ట్ ఆఫ్ ద ఫ్లక్స్ అనేది యోక్ నుంచే ట్రావెల్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మీరు చూసేది నార్త్ సౌత్ కాబట్టి ఫ్లక్స్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఫ్లక్స్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది, ఇక్కడ కూడా ఫ్లక్స్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. సో యోక్ కూడా కొద్దిగా పార్ట్ ఆఫ్ ద ఫ్లక్స్ మనం క్యారీ చేస్తామండి. అందుకోసం కూడా ఇది మనం మ్యాగ్నెటిక్ మెటీరియల్ వాడడానికి రీజన్ అనమాట. నెక్స్ట్ ఆర్మేచర్ కూడా లామినేషన్ చేస్తారు, ఎందుకు అంటే మనకి ఎడ్డీ కరెంట్ లాస్ని తగ్గించడం కోసం. నెక్స్ట్ సో మనం టైప్ ఆఫ్ జనరేటర్స్కి వెళ్ళిపోద్దామండి. అందులో ఒకటి ఏంటంటే సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటరు, రెండోది సెపరేట్లీ ఎగ్జైటెడ్. అంటే మనకి ఫ్లక్స్ కావాలి కదండి, సో ఫ్లక్స్ రావడానికి మనం చేసే పనిని ఎగ్జైటేషన్ అంటారు. ఆ ఎగ్జైటేషన్ సెల్ఫ్గా చేసుకోవచ్చు, ఇంకోటి సెపరేట్గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం సెపరేట్లో చూద్దామండి. సెపరేట్లోకి వచ్చేసరికి ఇప్పుడు కూడా సెపరేట్లీలో అంటే మనకి ఇది ఈ వైండింగ్ వచ్చేసరికి ఫీల్డ్ వైండింగ్ అంటారు. ఈ ఫీల్డ్ వైండింగ్ నుంచి మనకి కావాల్సిన వర్కింగ్ ఫ్లక్స్ అనేది మనం జనరేట్ చేసుకుంటామండి. సో ఇది ఆర్మేచర్ మోటార్ జనరేటర్ తాలూకా ఆర్మేచర్, ఇవి బ్రషెస్ అనమాట. ఇవి బ్రషెస్, ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకుంటామండి. సో ఇక్కడ మీరు చూస్తే మనకి వర్కింగ్ ఫ్లక్స్ రావడానికి కావాల్సిన ఫీల్డ్ వైండింగ్ అనేది సెపరేట్గా ఉంటుందండి సోర్స్. దీనికి సంబంధం ఉండదు అనమాట. ఇక్కడ ఒక బ్యాటరీ పెట్టేసి మనం దీనికి ఎగ్జైటేషన్ ఇస్తాము, ఇక్కడ ఫ్లక్స్ వస్తుంది. ఈ ఫ్లక్స్ జనరేటర్లో ఉన్న ఆర్మేచర్ని కట్ చేసి మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందండి. సో ఇది ఎగ్జైటేషన్ సెపరేట్గా ఉంటుంది. అదే సెల్ఫ్ ఎగ్జైటెడ్ మీరు చూసుకున్నారనుకోండి, సెల్ఫ్ ఎగ్జైటెడ్ కనుక మీరు చూసినట్లయితే ఏదైతే జనరేటర్ ఉందో జనరేటర్ అవుట్పుట్కి కనెక్ట్ అయ్యి ఉంటుందండి, జనరేటర్ అవుట్పుట్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఈ సెపరేట్లకు వచ్చి దీన్ని సంట ఫీల్డ్ అంటారండి, ఇది RSH అనమాట. సో ఈ సెపరేట్ ఎగ్జైటెడ్లో సెల్ఫ్ ఎగ్జైటెడ్లో ఫస్ట్ జనరేటర్కి మనం ఎగ్జైటేషన్ ఎలాగిస్తామంటే ఈ జనరేటర్ నుంచి ఇస్తామండి. సో ఈ జనరేటర్లో జనరల్గా జనరేటర్లో ఉన్న ఫీల్డ్ కాయిల్స్కి ఏంటంటే కొద్దిగా మనకి రెసిడ్యువల్ ఫ్లక్స్ ఉంటుంది, అంటే మనం సప్లై ఇవ్వకపోయినా కొద్దిగా ఫ్లక్స్ ఉంటుందండి. ఈ ఫ్లక్స్తో యూజ్ చేసుకుని ఇది స్మాల్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ చేస్తుందండి. ఈ స్మాల్ ఈఎంఎఫ్ డెవలప్ చేయడం వల్ల స్మాల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ కరెంట్ ఇక్కడ సర్క్యూట్ క్లోజ్ అయ్యి చూసారు, అప్పుడు లోడ్ కనెక్ట్ చేయకూడదండి. ఆ టైంలో మనం స్టార్టింగ్ లోడ్ కనెక్ట్ చేయరు, సెల్ఫ్ ఎగ్జైటెడ్లో స్టార్టింగ్ లోడ్ వేయరు అనమాట. ఈ స్మాల్ ఈఎంఎఫ్ వల్ల స్మాల్ కరెంట్ జనరేట్ అయ్యి ఈ స్మాల్ కరెంట్ ఇందులో ఫ్లో అయినప్పుడు మనకి ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది డ్యూ టు మ్యాగ్నెటిక్ ఎంఎంఎఫ్ వల్ల, మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ వల్ల. సో ఈ ఫోర్స్ వల్ల సమ్ ఫ్లక్స్ క్రియేట్ అయ్యి ఈ ఫ్లక్స్ వల్ల ఈ కండక్టర్ని కట్ చేస్తుంది. కట్ చేయడం వల్ల ఈఎంఎఫ్ అనేది కొద్దిగా పెరుగుతుంది. ఈఎంఎఫ్ ఎప్పుడైతే కొద్ది పెరిగిందో కరెంట్ పెరుగుతుంది, కరెంట్ పెరగడం వల్ల మళ్ళీ ఈ ఫ్లక్స్ పెరుగుతుంది. సో కుమ్యులేటివ్ యాక్షన్ అయ్యి మనకి రిక్వైర్డ్ వోల్టేజ్ 220 వోల్ట్ అనుకోండి, 220 వోల్ట్ వచ్చినంత వరకు లోడ్ వేయమండి. ఎప్పుడైతే 220 వోల్ట్ వచ్చిందో అప్పుడు లోడ్ అనేది మనం కనెక్ట్ చేస్తాము. సో ఇప్పుడు కూడా జనరేటర్ లోడ్కి 220 వోల్ట్ సప్లై ఇస్తూ ఉంటుంది. సో ఈ వోల్టేజ్ నుంచే ఇది కరెంట్ డ్రా చేసుకుని సెల్ఫ్గా, అంటే సపరేట్గా బయట నుంచి మనం ఏమి ఇవ్వకుండానే
ఇది మనకి ఓల్టేజ్ అని ఇస్తుంది అంట. సో దీన్నే మనం సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటారు. సెపరేట్గా వచ్చేసరికి దీనికి సంబంధం లేదండి, మనం సపరేట్గా ఓల్టేజ్ సోర్స్ నుంచి సప్లై ఇస్తాము. మనకు కావాల్సిన ఓల్టేజ్ జనరేట్ అయినంత వరకు ఇక్కడ కరెంట్ ఫ్లక్స్ అనేది పెంచుకుంటూ పోతారు. ఎప్పుడైతే మనకు కావాల్సిన ఓల్టేజ్ వచ్చిందో అక్కడితో ఎగ్జైటేషన్ ఆపేస్తున్నారు. సేమ్ ఎగ్జైటేషన్తో మనకు అవుట్పుట్ ఓల్టేజ్ అనేది వస్తుంది అనమాట. ఇది సపరేట్లీ ఎగ్జైటెడ్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంట. సో అగైన్ మనకి సెల్ఫ్ ఎగ్జైటెడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇది మోటార్ అయినా జనరేటర్ అయినా మనకి ఎగ్జైటేషన్ సెల్ఫ్ అన్నా మ్యూచువల్ అన్న ఏదన్నా ఒకటేనండి. అయితే మోటార్కి వచ్చేసరికి జస్ట్ మోటార్ అంటాము, సిరీస్ అయితే సిరీస్ మోటార్ అని, సిరీస్ జనరేటర్ అయితే జనరేటర్ అని అంటాం అనమాట. అదొకటి డిఫరెంట్. ఇప్పుడు టైప్స్ ఏమున్నాయో మనం చూద్దామండి. టైప్స్ ఏమున్నాయో చూద్దాం. ఒకటి ఏంటంటే మెయిన్ టైప్ వచ్చేసరికి సంటు, రెండు సిరీస్ అండి. ఈ రెండే మెయిన్ అండి. అయితే సంటు సిరీస్ రెండు కలిపి ఉన్నవి ఉంటే అవి మనం కాంపౌండ్ అంటాం అనమాట. కాంపౌండ్ ఈ రెండు తాలూకు కనెక్షన్ బట్టే మనం కాంపౌండ్. సంట్ అంటే ఏం లేదండి, సంట్ అంటే ఏం లేదు, ఫీల్డ్ వైండింగ్ అన్నది ఆర్మేచర్కి ప్యారలల్లో ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది. చూడండి ఇది ప్యారలల్ కదా, ప్యారలల్గా ఉంటుంది, దాన్ని సంట్ అంటారు. సిరీస్ అనేసరికి సిరీస్లో ఉంటుంది అనమాట, దాన్ని సిరీస్ అంటారు. కాంపౌండ్ అంటే రెండు ఉంటాయండి. కాంపౌండ్లో మళ్ళీ ఒకటి ఈ కనెక్షన్ ఎలా ఉంటుందంటే లాంగ్ సంట్ అని చెప్పి కనెక్ట్ చేస్తారు, ఇంకోటి షార్ట్ సంట్. అంటే లాంగ్ సంట్ అంటే ఏం లేదండి, రెండు వైండింగ్లు ఉంటాయి, రెండు వైండింగ్లకి ఓవరాల్గా ప్యారలల్గా సంట్ ఫీల్డ్ వైండింగ్ అనేది ఉంటుందన్నమాట. అదే షార్ట్ సంట్ వచ్చేసరికి రెండు వైండింగ్లు ఉంటాయి కానీ షార్ట్ చేస్తారు. అంటే సంట్ అన్నది కంప్లీట్ కనెక్ట్ చేయకుండా ఇక్కడ కనెక్ట్ చేస్తారన్నమాట. అంటే ఈ సిరీస్ వైండింగ్కి కనెక్ట్ చేయరు, ఇక్కడ ఆర్మేచర్కి కనెక్ట్ చేస్తారనమాట. సిరీస్ వైండింగ్ సపరేట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో కాంపౌండ్కి వచ్చేసరికి, కాంపౌండ్ అంటే మీనింగ్ ఏంటంటే కాంపౌండ్లో ఈ సంట్ ఫీల్డ్ సిరీస్ ఫీల్డ్ రెండు యాడ్ అయితే రెండు ఫ్లక్స్లు యాడ్ అయితే కుమ్యులేటివ్ కాంపౌండ్. ఒకవేళ రెండు ఫ్లక్స్లు అపోజ్ చేసినాయి అనుకోండి డిఫరెన్షియల్ కాంపౌండ్ అంటారు. అంతేనండి బ్రీఫ్గా టైప్స్ ఆఫ్ జనరేటర్స్ గురించి కానీ టైప్స్ ఆఫ్ మోటార్స్ కానీ ఏదైనా మీకు ఇదే వస్తుంది. సో మనకి జనరేటర్ వోల్టేజ్ ఫార్ములా చెప్పాను కదండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంట్ మిషన్ తీసుకుందామండి. అంటే ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్, సంట్ మిషన్ తీసుకుందాం. ఇది ఏంటండి, ఇది జనరేటర్, ఇది అవుట్పుట్ వోల్టేజ్ అండి. సో ఇది జనరేటర్ కదా. సో ఈ జనరేటర్ వోల్టేజ్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది అంటే, చూడండి ఇక్కడ జనరేట్ అయింది కాబట్టి టెర్మినల్ వోల్టేజ్ కానీ ఎక్కువ ఉండాలి కాబట్టి, సో వోల్టేజ్ ప్లస్ ఆర్మేచర్లో ఇదంతా ఆర్మేచర్ కదండి, ఇక్కడ ఫ్లో అయ్యే కరెంటు అయ్యే ఉంటుంది, ఇక్కడికి వచ్చే కరెంటు లోడ్ కరెంట్ ఉంటుంది, ఇక్కడికి వచ్చే కరెంటు సెంటర్ ఫీల్డ్ కరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనరేటర్ తాలూకు అవుట్పుట్ టెర్మినల్ వోల్టేజ్ 220 వోల్ట్స్ అని ఇస్తారు. ఆర్మేచర్ రెసిస్టెన్స్ కూడా ఇస్తారు. ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.5 ఓం అని ఇచ్చారనుకోండి. అలాగే మనకి ఆర్మేచర్ కరెంట్ కానీ లోడ్ కరెంట్ కానీ ఇస్తారండి. సో ఆర్మేచర్ కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆంప్స్ అయింది అనుకోండి, అప్పుడు ఈజీ కావాలనుకోండి. సో ఎప్పుడు కూడా జనరేటర్లో టెర్మినల్ వోల్టేజ్ కన్నా జనరేటర్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది మనకు తెలుసు. అదే మోటార్ అయితే మటుకు జనరేటర్ వోల్టేజ్ని మోటార్లో బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు, ఆ బ్యాక్ ఈఎంఎఫ్ అంటే సప్లై వోల్టేజ్ కన్నా తక్కువ ఉంటుంది. సో జనరేటర్కి వచ్చేసరికి ఈజీ ఈక్వల్ టు IARA అండి. IARA అంటే ఎందుకంటే వోల్టేజ్ ప్లస్ ఆర్మేచర్లో ఉన్న కొద్ది డ్రాప్ కలుపుకుంటే మనకి జనరేటర్ వోల్టేజ్ వస్తుంది. సో దీని ప్రకారం వోల్టేజ్ 220 ప్లస్ ఆర్మేచర్ కరెంట్ ఇచ్చారు 10 × 0.5, అంటే 10 × 0.5 అంటే 5 వోల్ట్ వస్తుంది ప్లస్ ఇది 220, అంటే జనరేటర్లో జనరేట్ అయింది ఎంత అండి 225 వోల్ట్ వస్తుంది. అలాగే మనకి ఇన్ కేసు సెంటర్ ఫీల్డ్ కరెంట్ అడిగారు అనుకోండి, సెంటర్ ఫీల్డ్ కరెంట్ ISH = చూడండి ఇదే వోల్టేజ్ కదా, ఇక్కడ కూడా అప్లై అవుతుంది, ఇక్కడ ఎంత ఉందో వోల్టేజ్ ఉందో ఇదే వోల్టేజ్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది కదండి. సో వోల్టేజ్ V డివైడెడ్ బై RSH. ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ V అన్నది 220 వోల్ట్స్ ఇచ్చి RSH అన్నది 200 ఓమ్స్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు సంథింగ్ ఎంత వస్తుంది 22/20 ఓమ్స్ వస్తుంది. సో నియర్లీ 1.4 అలా వస్తుందండి. ఇదేంటండి ISH అనే కరెంటు. ఇక్కడ మీరు చూసినట్లయితే సెంటర్ జనరేటర్లో ఎప్పుడు కూడా టెర్మినల్ వోల్టేజ్ ఎప్పుడు ఎలా ఉంటుందండి, కాన్స్టెంట్గా ఉంటుంది. సో సెంటర్లో ఫ్లో అయ్యే కరెంటు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే కరెంటు ISH కాన్స్టెంట్గా ఉందంటే దానిలో ఉన్న ఫ్లక్స్ కూడా కాన్స్టెంట్ కదండి. సో మనకి జనరేటెడ్ EMF EG = ఫార్ములా ఏంటి, IZN/60 × P/A కదండి. సో ఇక్కడ
కండక్టర్స్ ఎప్పుడు కూడా మనం మార్చము, స్పీడ్ ఎప్పుడు కాన్స్టెంట్గా తిప్పుతాము, పోల్స్ మనం మార్చలేము, ప్యారల పాత్స్ కూడా ఒకసారి కనెక్షన్ చేస్తే ఫిక్స్ అయిపోద్ది. సో ఎప్పుడైతే ఫ్లక్స్ కాన్స్టెంట్ అయిపోయిందో మనకి ఈజీ కూడా కాన్స్టెంటే కదండి. అంటే మనం లోడ్ ఎంత పెంచుకున్న టెర్మినల్ వోల్టేజ్ని కనుక మనం మెయింటైన్ చేయగలిగితే జనరేటర్ ఏమి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుందండి. ఇందులోని సంట్ మిషన్లో, సంట్ జనరేటర్లో, జనరేటర్లో ఎప్పుడు కూడా జనరేటర్ ఏమి కాన్స్టెంట్గా ఉంటుంది. అది థిరిటికల్గా అండి. ప్రాక్టికల్కి వచ్చేసరికి కొన్ని కండిషన్స్ వల్ల వోల్టేజ్ తగ్గుతుంది. థిరిటికల్గా మట్టుకు అంటే ఐడియల్ కండిషన్ మట్టుకు సంట్ జనరేటర్ అంటే కాన్స్టెంట్ డిసి జనరేటర్, కాన్స్టెంట్ వోల్టేజ్ జనరేటర్ అంటారండి. సో దానివల్ల ఏంటంటే దీన్ని మనం ఎగ్జైటేషన్ పర్పస్లకి, పెద్ద పెద్ద ఆల్టర్నేటర్ ఎగ్జైటేషన్ పర్పస్కి అవుట్పుట్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి వాడతామండి. సో కాన్స్టెంట్ వోల్టేజ్ జనరేట్ చేసేది ఏంటి అంటే వేరీ ఉండదండి. ఇప్పుడు ఎందుకంటే వేరీ ఎందుకు ఉండదంటే ఫ్లక్స్ కాన్స్టెంట్ కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ కూడా మనకి వేరీ అవ్వదు అనమాట. సో దాని గురించి డీసీ సంట జనరేటర్ మనం కాన్స్టెంట్ వోల్టేజ్ జనరేటర్ అని కూడా మనం అంటామండి. ఇది ఓన్లీ డీసీ సంట జనరేటర్కే. ఒకవేళ సిరీస్కి వచ్చామనుకోండి, సిరీస్కి వచ్చామంటే చూడండి ఎలాగ ఉంటుందంటే సిరీస్ వైండింగ్ అనేది, సిరీస్ వైండింగ్ ఎప్పుడు కూడా థిక్గా ఉంటుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువ ఉంటాయి. ఎందుకు అంటే టోటల్ లోడ్ కరెంట్ మొత్తం కూడా క్యారీ చేస్తుందండి. మీరు చూస్తే సంట మిషన్లో సంట ఫీల్డ్కి వెళ్ళే కరెంట్ లోడ్ కరెంట్ కాదు. లోడ్ కరెంట్ అనేది వేరు, సంట ఫీల్డ్కి వెళ్ళే కరెంటు వేరు. చూడండి ఇది లోడ్ కరెంటు, ఇది లోడ్ కరెంటు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వోల్టేజ్ 200 వోల్ట్స్ అనుకుందాం. సో ఇది 100 ఓమ్స్ సంట ఫీల్డ్ వైండింగ్ ఉందంటే ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఎప్పుడు కూడా 2 ఆంప్సే ఉంటుంది. సో లోడ్ ఎప్పుడు లోడ్ పెరిగినా కానీ ఇక్కడ 2 ఆంప్సే ఫ్లో అవుతుందండి. అదే మనం సిరీస్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ కరెంట్ ఒక 10 ఆంప్స్ ఉందనుకోండి, ఈ సిరీస్ వైండింగ్లో కూడా ఎంత కరెంట్ ఫ్లో అవుతుందండి? 10 ఆంప్సే ఫ్లో అవుతుంది. సో ఎక్కువ అంటే ఈ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అనేది ఎక్కువ కరెంట్ క్యారీ చేస్తుంది కాబట్టి థిక్ వైర్ వాడతారు. థిక్ వైర్ నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. అదే సెంటర్ ఫీల్డ్కి వచ్చేసరికి థిన్ వైర్, అంటే ఇది లావుగా ఉన్న వైరు, ఇది పల్చగా ఉన్న వైరు వాడతారు, టర్న్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ రెండింటికి తేడా అదండి. సో ఇక్కడ మనం సిరీస్ జనరేటర్కి వచ్చేసరికి చూడండి, లోడ్ వేయలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లోడ్ వేయలేదు అనుకోండి, లోడ్ అయ్యకపోతే ఏమవుతుందండి? మనకి కరెంట్ ఫ్లో అవ్వదు అంతే కదండి. లోడ్ లేదు, ఇక్కడ లోడ్ లేకపోతే కరెంట్ ఫ్లో అవ్వదు. కరెంట్ ఫ్లో అవ్వకపోతే మరి ఇక్కడ ఫ్లక్స్ అనేది ఎలా జనరేట్ అవుతుందండి? జనరేట్ అవ్వదు. సో అందుగురించే సిరీస్ జనరేటర్ ఖచ్చితంగా లోడ్ కనెక్ట్ చేసి ఆన్ చేయాలన్నమాట. ఎప్పుడైతే లోడ్ కనెక్ట్ చేసామో జనరేటర్ తిప్పినప్పుడు మనకి ఇక్కడ సిరీస్ లోపల ఉన్న మనకి రెసిడ్యువల్ ఫ్లక్స్ వల్ల స్మాల్ కరెంట్ ఫ్లో, ఇండివిజువల్ ఈఎంఎఫ్ వచ్చి స్మాల్ కరెంట్ ఫ్లో అయ్యి అప్పుడు ఈ కరెంట్ ఇందులో ఫ్లో అయితేనే కదండి మనకి ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. సో దాని గురించి సిరీస్ జనరేటర్ అయినా మోటార్ అయితే లోడ్ వేసి స్టార్ట్ చేయాలి. జనరేటర్ అయితే ఖచ్చితంగా లోడ్ వేసుకుంటేనే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో దీని ఫార్ములా ఏంటండి? ఈజీక్వల్ సేమ్ అంతే, వి ప్లస్ ఐఏ ఆర్ఏ. ఇక్కడ ఐఏ ఈజీక్వల్ టు ఐఎల్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఆర్మేచర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో లోడ్ కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇది బ్రీఫ్గా సిరీస్ జనరేటరు అలాగే సంట జనరేటర్ అండి. నెక్స్ట్ ఇందులో మిగిలిన ఏంటి? లాంగ్ సంట్, షార్ట్ సంట్, ఆ రెండు కూడా మీకు కనెక్షన్ ఒకటి మారుతుందండి. అలాగే కొన్ని ఫార్ములాస్ కూడా మారుతాయి. ఫార్ములా ఎప్పుడు కూడా మీరు బట్టి పెట్టకూడదు. మీకు సర్క్యూట్ థియరీ అర్థమైపోతే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది లాంగ్ సంట్ తీసుకుందాం. లాంగ్ సంట్ ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్ అండి. ఇది లోడ్ కరెంటు, ఇది ఆర్మేచర్ కరెంటు. సో దీని ఫార్ములా ఏమొస్తుందంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు లోడ్ వోల్టేజ్ వి ప్లస్ ఇక్కడ డ్రాప్ వేస్తాం ఐఏ ఆర్ఏ అండి, అంతే. అదే షార్ట్ సంట్ తీసుకున్నారనుకోండి, మీరు షార్ట్ సంట్ తీసుకుంటే సింపుల్ అండి. షార్ట్ సంట్ తీసుకుంటే ఐఏ ఆర్ఏ ప్లస్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కొంచెం, ఇది ఇక్కడ ఆర్ఏ అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ అండి. ఇక్కడ సిరీస్ ఫీల్డ్ ఉంది కదా, దీనికి కూడా ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఐఎస్ఈ ఇంటూ ఆర్ఎస్ఈ అనమాట. ఇది ఇందాక మీకు చెప్పింది కూడా కొద్ది కరెక్షన్ చేసుకోండి. మీకు అది నేను అక్కడ సిరీస్ ఫీల్డ్ తాలూకా డ్రాప్ యాడ్ చేయలేదు మీకు ఇందాక చెప్పినప్పుడు. చూడండి ఏది తీసుకున్నా మనకి ఆర్మేచర్లో కండక్టర్స్ ఉంటాయి కదా, ఆర్మేచర్లో మనకి కండక్టర్స్ ఉంటాయి కదండి. సో దీనికి ఆర్మేచర్ కండక్టర్ తాలూకా రెసిస్టెన్స్ ఆర్ఏ అనుకుంటాము, అలాగే ఫీల్డ్ వైండింగ్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది దాన్ని ఆర్ఎస్సీ అనుకుంటాము. సో ఈజీ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఐఏ ఆర్ఏ సంట జనరేటర్కి. కానీ సిరీస్కి వచ్చేసరికి సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో కూడా లోడ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా డ్రాప్ ఉంటుందండి. సో దాన్ని మనం సిరీస్ ఫీల్డ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐఎస్ఈ ఇంటూ
ఆర్ఎస్సి అంటాం. సో ఇక్కడ సిరీస్ జనరేటర్లో ఆర్మేచర్ కరెంట్ అన్న లోడ్ కరెంట్ అన్న సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కదండి. సో దీన్ని మనం ఏమైనా మార్చవచ్చు అంటే వి ప్లస్ ఐఏని లోడ్ కరెంట్ ఐఎల్ అని రాయొచ్చు, ప్లస్ ఆర్ఏ ప్లస్ ఐఎస్సిని కూడా ఐఎల్ ఇంటూ ఆర్ఎస్ అని రాయొచ్చు. సో దీనివల్ల విఎల్ ప్లస్ ఐఎల్ కామన్ తీస్తే ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి. సో మీకు ఇంత డెప్త్గా లోపల అంత డెప్త్గా అయితే ప్రాబ్లమ్స్ గురించి మీకు ఏమి వెళ్ళరు, జస్ట్ సింపుల్గానే అడుగుతారండి. కాన్స్టెంట్ వోల్టేజ్ జనరేట్ చేసేది ఏంటండి, సెంటర్ జనరేటర్ అనమాట. అదే సిరీస్కి వచ్చేసరికి కాన్స్టెంట్ ఇవ్వదు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్లోని మీరు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిరీస్లోని లోడ్ పెంచాను అనుకోండి, లోడ్ పెంచితే ఏమైపోద్ది, లోడ్ కరెంట్ పెరిగిపోద్ది, లోడ్ కరెంట్ పెరిగిపోతే ఫ్లక్స్ పెరిగిపోతుంది, ఫ్లక్స్ పెరిగిపోతే అగైన్ మళ్ళీ ఈజీ అన్నది పెరిగిపోతుంది. సో అంటే ఏమవుతుందండి, లోడ్ పెరిగి కొలది ఈజీ పెరిగిపోతుంది. అదే సెంటర్ ఫీల్డ్కి వచ్చేసరికి నేను ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ అనుకోండి, సెంటర్ మిషన్ అనుకోండి, సెంటర్ మిషన్లో ఇక్కడ లోడ్ ఎంత పెంచినా లోడ్ వోల్టేజ్ అన్నది మనకు కాన్స్టెంట్గా ఉంటుందండి. ఈ సో ఎప్పుడైతే ఈ లోడ్ వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉందో మనకి ఇక్కడ సెంటర్ ఫీల్డ్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో సెంటర్ ఫీల్డ్లో ఫ్లో అయ్యే కరెంట్ కాన్స్టెంట్గా ఉందంటే మనకి జనరేటర్ అయిన వోల్టేజ్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది బ్రీఫ్గా టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ అండి. నెక్స్ట్ ఇందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సేమ్ మన ట్రాన్స్ఫార్మర్లో ఉన్నట్టే మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్. సో దానికన్నా ముందు ఇందులో కూడా లాసెస్ ఉంటాయి కదండి, ఎందుకంటే మనకి కోర్ ఉందంటే ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ లాసెస్ ఉంటాయి, అలాగే కరెంటు ఫ్లో అవుతుంది. సో కరెంటు ఫ్లో అవుతుందంటే ఇందులో కూడా కాపర్ లాస్ ఉంటాయి. సో లాసెస్ ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయండి. మనకి కండక్టర్లో ఉన్న లాసెస్ని మనం కండక్టర్ ద్వారా వచ్చిన లాసెస్ని కాపర్ లాసెస్ అంటాం. మ్యాగ్నెటిక్ మెటీరియల్ వాడాం కాబట్టి ఇందులో వచ్చే లాసెస్ని మనం ఐరన్ లాసెస్ అంటాం, ఐరన్ లాసెస్. ఇందులో ఇంకో ఎక్స్ట్రా లాస్ ఉంటాయండి, ఫ్రిక్షనల్ లాసెస్ కూడా, ఫ్రిక్షనల్ అండ్ విండేజ్ అంటే గాలి వల్ల ఫ్రిక్షనల్ అండ్ విండేజ్ లాసెస్ కూడా ఉంటాయండి. ఎందుకంటే మనం ఈ రోటార్ని ఏం చేస్తామంటే బేరింగ్స్ మీద ప్లేస్ చేస్తామండి. సో ఎప్పుడైతే మనం బేరింగ్స్ మీద ప్లేస్ చేసామో, ఈ బేరింగ్స్ మీద తిరిగినప్పుడు మనకి కొద్దిగా ఫ్రిక్షన్ బేరింగ్కి రోటార్కి మధ్యన రాపిడ్ వల్ల కొన్ని లాసెస్ వస్తాయండి, దాన్ని మనం ఫ్రిక్షన్ లాసెస్ అంటాం. రెండోది ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టేటర్ అనుకోండి, ఈ మధ్యలో మనం ఏం చేసామండి, మనం ఏం చేసాం, రోటార్ని ప్లేస్ చేసాం. సో ఈ రెండింటికి మధ్య ఎయిర్ గ్యాప్ ఉంటుంది. సో ఈ ఎయిర్ ఏం చేస్తుంది అంటే ఈ రొటేషన్ అపోజ్ చేస్తుంది. సో దానివల్ల మనకి విండేజ్ లాసెస్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో కూడా ట్రాన్స్ఫార్మర్ లాగే మ్యాక్సిమం ఎఫిషియన్సీ అంటే జనరేటర్కి మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ ఉంటుందండి. అది ఏంటంటే వేరియబుల్, సేమ్ జనరేటర్ లాగానండి, వేరియబుల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాస్ అనమాట. సో దీని మీద కూడా ఏమన్నా మీకు క్వశ్చన్ అడిగితే అడగచ్చు. ఇది జనరేటర్ వరకు అండి. నెక్స్ట్ మోటార్కి వెళ్దాము. సో మోటార్ కూడా కన్స్ట్రక్షన్ వైజ్ కూడా అన్ని సేమ్ ఉంటాయని చెప్పాను కదండి, జస్ట్ డీసీ సంటు మోటారు, అలాగే డీసీ సిరీస్ మోటారు, నెక్స్ట్ అలాగే కాంపౌండ్ మోటారు, నెక్స్ట్ లాంగ్ సంటు, షార్ట్ సంటు. సో మోటార్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ సంటు మోటార్ తీసుకున్నామండి. సంట్ అంటే ఏం లేదు, ఏదైతే మన ఫీల్డ్ వైండింగ్ ఉందో అది ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ నేను వోల్టేజ్ వి ఇస్తే ఇక్కడ బ్యాక్ ఈఎంఎఫ్ ఈబి జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే వోల్టేజ్ వి ఈజ్ ఈక్వల్ టు ఈబి ప్లస్ ఐఏఆర్ఏ అవుతుందండి. దీనికి అక్కడ మీరు చూస్తే ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఐఆర్ అయింది, ఇక్కడ బ్యాక్ ఈఎంఎఫ్ ఈబి, ఈబి ఫార్ములా ఈబి ఈజ్ ఈక్వల్ టు 5ZN డివైడెడ్ బై 60 × P/A. సేమ్ అండి, రెండిట్లో కూడా సేమ్. ఇక్కడ ఏంటంటే ఈఎంఎఫ్ అన్నది ఇది ఈ వోల్టేజ్ను అపోజ్ చేస్తుంది కాబట్టి దీన్ని బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు. నెక్స్ట్ సిరీస్ మోటార్ తీసుకున్నారనుకోండి, ఇది సిరీస్ మోటారు, ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆర్ఏ అనుకుందాం. దీనికి ఫార్ములా ఏమొస్తుంది అంటే V ఈజ్ ఈక్వల్ టు ఈబి మైనస్ ఐఏఆర్ఏ మైనస్ ఐఎస్ఈ ఇంటూ ఆర్ఎస్సి వస్తుంది అనమాట. ఎందుకంటే సిరీస్ ఫీల్డ్ వైండింగ్ మనకి డైరెక్ట్ లైన్లో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ దీన్ని ఇది తీసుకుంటాం. ఇది సింపుల్గానండి. నెక్స్ట్ మెయిన్ డీసీ మోటార్లో మనకు అడిగేది ఏంటంటే మ్యాక్సిమం మెకానికల్ పవర్ డెవలప్డ్ కండిషన్ అడుగుతారండి. అదేంటంటే బ్యాక్ ఎంఎఫ్ ఈబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద సప్లై వోల్టేజ్ అయినప్పుడు మనకి మెకానికల్ పవర్ అండి, నాట్ ఎఫిషియన్సీ, మెకానికల్ పవర్ డెవలప్డ్ ఈ కండిషన్లో ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే 50% ఉంటుందండి. సో 50% ఎఫిషియన్సీ వచ్చే కండిషన్ మనకి అంత ఉపయోగం కాదు కాబట్టి మనం ఆ కండిషన్లో మనం మిషన్ని ఆపరేట్ చేయము. నెక్స్ట్ మనకి జనరేటర్ తీసుకున్న, మోటార్ తీసుకున్న రెండిట్లో కామన్గా ఒకటి ఉంటుందండి,
అది ఏంటంటే ఆర్మేచర్ రియాక్షన్ అంటారు. ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏం కాదండి, ఇప్పుడు చూడండి మీకు సింపుల్గా లాజిక్ చెప్తాను. మనం జనరేటర్ తీసుకున్నాం అనుకోండి, జనరేటర్ తీసుకుంటే ఏం చేస్తున్నామండి, ఫస్ట్ ఫీల్డ్కి సప్లై ఇస్తున్నాం, ఫీల్డ్ నుంచి ఫ్లక్స్ తీసుకుంటున్నాం, ఈ ఫ్లక్స్ మధ్యలో కండక్టర్ ప్లేస్ చేసాం, కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, దాన్ని మనం తీసుకుని వాడుకుంటున్నాం. సో ఈఎంఎఫ్ జనరేట్ అవుతుందంటే దీని అర్థం ఏంటండి, కండక్టర్లో ఏమవుతుంది, ఆటోమేటిక్గా కరెంట్ ఫ్లో అవుతుంది కదండి. సో ఎప్పుడైతే కండక్టర్లో కరెంట్ ఫ్లో అయిందో కండక్టర్లో కూడా ఒక ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది కదా, కండక్టర్లో కూడా ఒక ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ఇచ్చే మెయిన్ ఫ్లక్స్ ఒకటి ఉంది, కండక్టర్లో మనకి అవసరం లేకపోయినా ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. సో ఈ ఫ్లక్స్ ఏం చేస్తుంది అంటే, అకార్డింగ్ టు లెన్స్ లా, అంటే లెన్స్ల ప్రకారం ఎప్పుడు కూడా కాజ్ను అపోజ్ చేస్తుంది కదండి. సో ఈ ఫ్లక్స్ ఎప్పుడు కూడా ఈ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది అనమాట, ఈ ఫ్లక్స్ ఎప్పుడు కూడా మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది, దీన్నే ఆర్మేచర్ రియాక్షన్ అంటారు. మీ క్వశ్చన్ ఏమైనా అడగచ్చు అంటే ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏంటంటే ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది, దాన్నే ఆర్మేచర్ రియాక్షన్ అంటారండి. సో అంతకన్నా డెప్త్గా మీకు క్వశ్చన్ అడగకపోవచ్చు. నెక్స్ట్ ఇది ఓన్లీ అప్ టు జేఎల్ఎం ఐటీఏ లెవెల్ వరకేనండి ఫ్రెండ్స్, అది గమనించగలరు ముందుగా. నెక్స్ట్ ఇందులో మనకి డీసీ మిషన్స్కి వచ్చేసరికి మనకి స్పీడ్ కంట్రోల్ గురించి అడుగుతారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ రోటర్ మన మోటార్ తరకు స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఆర్పిఎం ఉందనుకోండి, 1000 ఆర్పిఎం ఉంది, అది రేటెడ్ స్పీడ్. సో ఈ రేటెడ్ స్పీడ్ కన్నా ఎబో రావాలంటే ఏటు వాడాలి, ఎబో రావాలంటే ఏం వాడాలంటే ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ వాడతారు, ఇది మనం ఆల్రెడీ వీడియోలో చెప్పాం. బిలో కావాలనుకుంటే బిలో కావాలనుకుంటే ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ వాడతామండి. సో దీని గురించి ఆల్రెడీ మనం వీడియోస్లో ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది, స్పీడ్ కంట్రోల్ మీరు బ్రీఫ్గా కావాలనుకుంటే మీరు అందులోంచి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు తెలుసు ఫార్ములా బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్ ఈఎంఎఫ్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, πZn డివైడెడ్ బై 60 × P/A కదండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ మిషన్ చూసుకున్న నెంబర్ ఆఫ్ కండక్టర్స్ కాన్స్టెంట్గా ఉంటుంది, అలాగే నెంబర్ ఆఫ్ పోల్స్ పీ కాన్స్టెంట్ అంటే మనం మార్చమండి ఒకసారి మిషన్ డిజైన్ చేశాక, అలాగే ప్యారల్ పాత్స్ కూడా కాన్స్టెంట్. సో దీని నుంచి మనం ఏమైనా రాసుకోవచ్చు అండి, ఈబీ ప్రపోర్షనల్ టు πN అని రాయొచ్చు కదండి, మిగిలింది πE అండ్ ఎన్ మిగిలింది 60 కూడా కాన్స్టెంట్ కాబట్టి. సో దీని నుంచి ఏమైనా రాయొచ్చు అండి, ఎన్ ప్రపోర్షనల్ టు ఈబీ బై పై కదండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్లక్స్ని చేంజ్ చేసుకుని మన స్పీడ్ని కూడా మార్చుకోవచ్చు, అలాగే ఈ బ్యాక్ ఈఎంఎఫ్ని మార్చుకొని స్పీడ్ కూడా మార్చుకోవచ్చు. సో ఇందులో మనకి ఇంకొక ఫార్ములా అండి, టార్క్ ఫార్ములా. సో మనం మోటార్కి వచ్చేసరికి ఏంటండి, ఒక కరెంట్ క్యారియింగ్ కండక్టర్ని తీసుకెళ్లి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే అందులో ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఫోర్స్ వల్ల మనకి టార్క్ వస్తుంది, టార్క్ ఇస్ నథింగ్ బట్ ట్విస్టింగ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటారు అంతే. సో ఆ ఫోర్స్ యూజ్ చేసుకుని మన రోటర్ తిరుగుద్ది కదండి, ట్విస్ట్ అవుతుంది కదా, దాన్ని టార్క్ అంటారు. సో టార్క్ ఫార్ములా ఏంటంటే T=1/2πN(φ×IA×P/A) అండి, మీకు డెరివేషన్ అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మీరు చూస్తే, వన్ బై టూ పై అన్నది, కాన్స్టెంట్, అలాగే నెంబర్ ఆఫ్ కండక్టర్స్ మనం మార్చము, అలాగే నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్, నెంబర్ ఆఫ్ పోల్స్ కూడా మనం ఒకసారి ఫిక్స్ అయ్యాక మనం తీయమండి, మనం ఎక్కడ కూడా దాన్ని డిస్టర్బ్ చేయం కదండి, ఎక్కడా మార్చము. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, చాలాసార్లు అడగడం జరిగింది, ఎందుకు సిరీస్ ఫీల్డ్కి హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది. ఫస్ట్ సంట్ చూడండి, సంట్ ఫీల్డ్ ఎలాగ ఉంటుందండి, మనకి మిషన్ మళ్ళీ డ్రా చేస్తుందని చూడండి, సంట ఫీల్డ్ మిషన్ ఇలాగ ఉంటుంది, సంట ఫీల్డ్ మోటార్ అండి, సంట ఫీల్డ్ మోటార్, ఇది అప్లైడ్ వోల్టేజ్ V ఇచ్చాను, ఇక్కడ ISH కరెంట్ ఫ్లో అయింది, ఇది మోటార్. మీరు చూస్తే టార్క్ కూడా ఎలాగ ఉందండి, ప్రొపోర్షనల్గా ఇది తీసేయవచ్చు, ఇది కూడా కాన్స్టెంట్ కాబట్టి ప్రొపోర్షనల్గా 5×IA ఉంది. ఇక్కడ 5 అంటే సంట ఫీల్డ్ ఫ్లక్స్ అండి. ఓకే, ఇక్కడ సంట ఫీల్డ్ కరెంట్ ఎప్పుడు కాన్స్టెంట్ కాబట్టి సంట ఫీల్డ్ ఫ్లక్స్ కూడా ఆల్వేస్ కాన్స్టెంట్. సో అప్పుడు టార్క్ ప్రొపోర్షనల్కి ఎలాగ ఉందండి, IAకి ఉంది, ఇది దేనికండి, ఫర్ సంట్. అదే మీరు సిరీస్ తీసుకున్నారనుకోండి, సిరీస్ తీసుకుంటే ఎలాగుంటుందండి, సిరీస్లో మనకి ఇక్కడ ఉంటుంది వైండింగ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది మీరు చూడ పెరిగిపోతుంది కదా. సో ఇక్కడ మీరు చూస్తే సిరీస్కి వచ్చేసరికి టార్క్ ప్రొపోర్షనల్ జనరల్ ఫార్ములా ఏంటంటే 5×IA, ఎగైన్ 5 అన్నది IA పెరిగితే 5 పెరుగుతుంది, IA తగ్గితే 5 తగ్గుతుంది. సో టార్క్ ప్రొపోర్షనల్ టు 5ని ఎలా రాసుకోవచ్చు అండి, మళ్ళీ ఎగైన్ IA రాసుకోవచ్చు కదా, ఎందుకంటే 5 ప్రొపోర్షనల్ టు IA ఉంది కాబట్టి. సో IA×IA, సో ఇది ఏమవుద్ది, IA. ఇంకా ఏమైనా కొనుక్కొని మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు జస్ట్ ఇంతవరకు ఒకసారి క్లియర్గా చూడండి, చూస్తే మీరు
ఈజీగా ఎగ్జామ్లు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్ మెయిన్ అడిగేది ఏంటంటే వైండింగ్ టైప్స్ అడుగుతారండి, ల్యాప్ వైండింగ్ దేనికి వాడతారు, వేవ్ వైండింగ్ దేనికి వాడతారు, అలాగే టైప్స్. ఇప్పుడు సంట జనరేటర్ ఉందంటే కాన్స్టెంట్ వోల్టేజ్ జనరేట్ చేస్తుంది, అలాగే సిరీస్ మోటార్ ఉందంటే దానికి హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది. నెక్స్ట్ స్పీడ్ కంట్రోల్లో అబో రేటెడ్ స్పీడ్ రావాలంటే ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ వాడతాము, బిలో రేటెడ్ స్పీడ్ కావాలంటే ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ వాడతాము. మనం దాని గురించి కూడా డెడికేటెడ్ వీడియో చేసామండి, కావాలంటే మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే మిగతా చాప్టర్ల మీద కూడా బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయండి, వాటి తాలూకు లింకులు కింద ప్రొవైడ్ చేస్తారు, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక 40 to 50 minutes వీడియో తయారవుద్ది అనుకుంటున్నానండి. సో మీరు ఒక్కసారి అలాగ త్వరగా ఒకసారి అలా వినండి, వింటే మీకు చాలా వరకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కవర్ అవుతాయి. ఇంకా వేరే ఇంపార్టెంట్ మిగిలింది ఏంటంటే ఇందులో మనకి అప్లికేషన్స్ అండి. ఈ డిసి మెషిన్స్కి అప్లికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ ఆబ్జెక్టివ్ బుక్ ఉన్నా పర్వాలేదండి, లేదంటే మన వైజాగ్ టెక్ ఆబ్జెక్టివ్ బుక్లో కూడా మీకు అప్లికేషన్స్ అన్నవి క్లియర్గా ఇవ్వడం జరిగిందండి, ఏ మోటార్ దేనికి వాడతామన్నది అదొకసారి మీరు చూసుకోండి. లేదంటే ఎనీ బుక్, ఏ బుక్ రిఫర్ చేసినా థియరీ క్వశ్చన్ కింద ఉంటుంది కాబట్టి, థియరీ క్వశ్చన్ కింద ఉంటుంది కాబట్టి ఏ మోటార్ దేనికి వాడతారు అన్నది కూడా అప్లికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ మోటార్ ఎక్కడ వాడతారు, సిరీస్ మోటార్ ఎక్కడ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మిక్సర్ గ్రైండర్స్ ఉంటే చూసారు కదండి, అందులో ఏ మోటార్ వాడతారు, ఏ మోటార్ వాడతారంటే అందులో యూనివర్సల్ మోటార్ వాడతారండి. యూనివర్సల్ మోటార్ అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, యూనివర్సల్ మోటార్ అంటే ఏం కాదు, యూనివర్సల్ మోటార్ ఇస్ నథింగ్ బట్ అది కాంబినేషన్ ఆఫ్ బోత్ ఏసీకి వర్క్ చేస్తుంది, డీసీకి కూడా వర్క్ చేస్తుంది. అంటే ఏసీ ఆర్ డీసీ సిరీస్ మోటార్ అనమాట. అంటే డీసీ సిరీస్ మోటార్నే కొన్ని మోడిఫికేషన్ చేసి యూనివర్సల్ మోటార్ కింద తయారు చేస్తారండి. అలాగే అప్లికేషన్స్ కూడా మన బుక్లో టేబుల్ ఫామ్ ఉంటుంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడితో వీడియో అయిపోయిందండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక 40 to 50 minutes వీడియో. సో ఆ 40-50 minutes మిషన్స్ మొత్తం, డీసీ మిషన్స్ మొత్తం కవర్ చేయాలంటే అవ్వదండి. సో దీని గురించి కొద్దిగా ఫాస్ట్గా చెప్పడం జరిగింది. మీరు విన్న ప్రతి పాయింట్ కూడా ఒకసారి రివిజన్ లాగా మీరు భావించి వినండి, వింటే మీకు చాలా ఈజీగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.